కళలకు కాతీది అనర్హమన్నారు మన పెద్దలు. పెద్దల నానుడిని ఆదర్శంగా తీసుకుని కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు శుద్ధ ముక్కలపై అద్భుతాల్ని చెక్కాడు. ఆ యువ కళాకారుడి చేతిలో ప్రాణం పోసుకున్న కళాకృతులేవో చూడాలంటే కరీంనగర్ వెళ్లాల్సిందే. ఈ యువకుడి పేరు చోలేశ్వర్. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి రాఘవపట్నం గ్రామానికి చెందిన ఈ యువకుడు డిగ్రీ పూర్తి చేసి కుల వృత్తిలో శిక్షణ పొందుతున్నాడు. జీవితంలో ఏదో సాధించాలన్న తపన, నలుగురి మెప్పు పొందే పని చేయాలన్న అతని ఆశయం అతన్ని అద్భుతమైన కళాకారుణ్ణి చేసింది. వాళ్లకు పుట్టిన ఊరికి పేరు తేవాలని శుద్ధ ముక్కలపై అద్భుతమైన కళాకృతుల్ని చెక్కాడు. స్వామి వివేకానంద, ఈగ, కుండలు, కృష్ణుడు, ఏనుగు, సింహం లాంటి బొమ్మల్ని తన మునివేళ్లతో శుద్ధ ముక్కలపై ప్రాణం పోశాడు. సమయంలోనే అత్యంత సూక్ష్మమైన బొమ్మల్ని శుద్ధ ముక్కలతో తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించాలన్నది అతని కోరిక. ప్రస్తుతం 12 నిమిషాల్లోనే బొమ్మ చిత్రీకరించి లిమ్కా బుక్ లో చోటు సంపాదించాడు. మాది రాఘవపట్నం గొల్లపల్లి మండలం కరీంనగర్ జిల్లా. ఇది చిన్నప్పటి నుంచి చాట్ పీసులు మేము చేయడం మీద చాలా ఆసక్తి. వీటిలో దీని ద్వారానే ఈ కళాఖండం సృష్టిస్తూ ఏదైనా రికార్డ్ చేయడం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయడం లక్ష్యంగా చేసుకొని చేస్తున్నాను. 12 నిమిషాల్లో 12 బొమ్మలు చేయడం చేశాము. దానికి వాళ్ళు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. కాలక్షేపం వ్యాపకంగా మారి చివరకు పేరు ప్రతిష్టల్ని పెంచేలా చేసింది. చోలేశ్వర్ ఇప్పటికే పలు కార్యక్రమాల్లో తాను రూపొందించిన కళాకృతులు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.